హలో ఎవరివన్, వెల్కమ్ టు ద హర్ష డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి సెవెంత్ క్లాస్ తెలుగుకి సంబంధించి ఫస్ట్ లెసన్ అయితే చూద్దాం. ఫస్ట్ లెసన్ వచ్చేసి మనకు అక్షరం. ఫస్ట్ లెసన్ నేమ్ వచ్చేసి అక్షరం. దీని యొక్క ప్రక్రియ వచ్చేసి వచన ప్రక్రియ, అలాగే దీని యొక్క ఇతివృత్తం వచ్చేసి చదువు విశిష్టత అన్నమాట. అలాగే ఈ అక్షరం అనేటటువంటి లెసన్ని ఎవరు రచించారంటే రవినూతల ప్రేమ కిషోర్ గారైతే ఈ అక్షరం అనేటటువంటి లెసన్ అయితే రచించారు. దీనికి సంబంధించి మనము లెసన్ అయితే చూద్దాం. మనకు ఫస్ట్ లెసన్ వచ్చేసి ఏంటంటే అక్షరం. ఈ అక్షరం అనే లెసన్ యొక్క ఉద్దేశం వచ్చేసి అక్షర జ్ఞానం అందించినటువంటి ఆది గురువు అమ్మ, ఆమెను గౌరవిస్తూ అక్షరం యొక్క గొప్పతనాన్ని తెలియజేయడమే ఈ పాఠ్యం యొక్క ఉద్దేశం. ఈ అక్షరం అనే లెసన్ యొక్క పాఠ్య భాగ ఉద్దేశం వచ్చేసి అక్షరాన్ని మనకు ఫస్ట్ అక్షర జ్ఞానాన్ని అందించేది ఎవరంటే అమ్మ, అలాగే ఆమె యొక్క గౌరవాన్ని అలాగే అక్షరం యొక్క గొప్పతనాన్ని తెలియజేయడమే ఈ అక్షరం అనేటటువంటి పాఠ్యభాగం యొక్క ఉద్దేశము. ఈ అక్షరం అనేటటువంటి పాఠ్యభాగాన్ని ఎవరు రచించారంటే రవినూతల ప్రేమ కిషోర్. ఈ రవినూతల ప్రేమ కిషోర్ వచ్చేసి 1965 జన్మించారు, అలాగే 7/10/2019 మరణించారు. ఇక్కడ వచ్చేసి మనకు రవినూతల ప్రేమ కిషోర్ వచ్చేసి ప్రకాశం జిల్లాలోని కొండేపి గ్రామంలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు వచ్చేసి మరియమ్మ అంకయ్యలు. శ్రమవద్గీత, అజమాయిషి, నిషి, రెక్కల పుడిమి, ఇంకుచుక్క, నిశబ్దగాయము, టామీ, కళ్ళం దిబ్బ మొదలైనటువంటి రచనలు చేశారు. ఈ రవినూతల ప్రేమ కిషోర్ గారు వచ్చేసి ఏ రచనలు చేశారంటే శ్రమవద్గీత, అజమాయిషి, నిషి, రెక్కల పుడమి, ఇంకుచుక్క, నిశబ్దగాయము, టామీ, కళ్ళం దిబ్బ మొదలైనటువంటి రచనలు చేశారు. వీరు రాసి నటించిన అనేక నాటికలకు రాష్ట్ర మరియు రాష్ట్రేతర ప్రదేశాలలో కూడా ఉత్తమ అవార్డులు ప్రశంసలు లభించాయి. ఈ పాఠ్యాంశం వచ్చేసి నలుగురం అవుదాము అనేటటువంటి కవితా సంపుటికలోనిది. నీ అక్షరం అనేటటువంటి లెసను దేని నుంచి తీసుకున్నారంటే నలుగురం అవుదాం అనేటటువంటి కవితా సంపుటిక నుంచి ఈ అక్షరం అనేటటువంటి పాఠ్యభాగం అయితే తీసుకున్నారు. ఈ అక్షరం వచ్చేసి మనకు లెసన్ స్టార్ట్ అయితే నాగుండే గవాక్షాలలోనే కాదు, మూసిన నా కనురెప్పలపై కూడా అక్షరాలు కవాతు చేస్తుంటాయి, నిరంతరం నిద్రాభంగం చేస్తూ ఉంటాయి. కలలు రాలని రాత్రి అక్షరాలంటని తావు నా కంటికి ఒంటికి లేవుగా. ఎంతైనా పంతులమ్మ గారి ముజ్జోన్ని ఆ మాత్రం అక్షరానుబంధం ఉండదా. నిద్రపోయేటప్పుడు అమ్మ అక్షరాల కంబలి కప్పిందేమో. చిన్నప్పుడు అన్నప్రాసన నాడు తలా ఒకటి నా చుట్టూరేసి పట్టుకోమన్నప్పుడు ఎర్రగా బాగుందని పెన్ను పట్టుకుంటే అమ్మ అక్కున చేర్చుకొని కలం పట్టిన బిడ్డ ఇలను దున్నుతాడని ఆనందంతో ఒళ్ళంతా ముద్దులతో నింపిందట. అమ్మ ముద్దులో అక్షరాల ముద్దర్లున్నట్టుంది, ఒంటి నిండా అక్షరాల సుద్దలే. ఇప్పుడు ప్రతి అక్షరంలోనూ అమ్మే కనిపిస్తుంది. నన్ను అక్షరాల పుట్టని చేసిన అమ్మకు అక్షరాన్ని అవ్వడం మినహా మరేమివ్వగలను అనేది ఈ పాఠ్యం వచ్చేసి ఒక కవితా సంపుటికలో ఇచ్చారు. దీని యొక్క సారాంశం ఏంటంటే నేను బాగా చదువుకొని ఈ ప్రపంచాన్ని మరింత మెరుగుపరచాలమ్మా ఆశ నా గుండె చప్పుడయింది. ఇప్పుడు నా కళ్ళు మూసినా తెరిచినా అక్షరాలే కనిపిస్తూ ఉంటాయి. నేను బాగా చదివి గొప్ప ప్రయోజకుడిని కావాలని అమ్మ కోరిక. నన్ను నిద్ర పోనివ్వడం లేదు, అమ్మ ఆశలు నన్ను
ఒళ్ళంతా కళ్ళు చేసుకుని శ్రద్ధగా చదువుకునేలా చేశాయి. అందుకే ఆ అక్షరాల కళలో కూడా నన్ను వదిలిపెట్టడం లేదు అనేసి మా పిల్లవాడు అనుకుంటూ నిద్రపోతూ ఉన్నాడు. మా అమ్మ నా బంతులమ్మ, నేను ఆమెకు బుజ్జోడిని కాబట్టి పడుకునేటప్పుడు కూడా నాకు అక్షరాలను నూరిపోసింది. అందుకేనేమో చదువు పట్ల నాకు ఆసక్తి పెరిగింది. అన్నప్రాసన రోజు కూడా నా ముందు పెట్టిన అన్ని వస్తువులు వదిలేశాను, ఎర్ర కలాన్ని పట్టుకున్నాను. కలం పట్టిన నేను లోకానికి మేలు చేస్తానని ఆనందంతో అమ్మ మురిసిపోయింది. అమ్మ మాటల్లోనే కాదు ముద్దుల్లోనూ అక్షరాల గుర్తులు ఉన్నాయి. అందుకే నేను అమ్మను ప్రేమించినంతగా అక్షరాన్ని ప్రేమిస్తాను. అమ్మ కోసం బాగా చదువుకొని అమ్మ కోరిగా తీరుస్తాను. అమ్మను గుర్తు చేసుకుంటూ అమ్మ ప్రేమను తెలిపే అక్షరంగా మారుతాను అనేది ఈ పాఠ్యభాగం యొక్క సారాంశం. ఇక్కడ వచ్చేసి ప్రతి ఒక్కరికి అమ్మే తొలి గురువు అన్నమాట. ఎందుకంటే అమ్మనే మనకు అన్ని అక్షరాలు మొదటగా నేర్పిస్తుంది. అలాగే ప్రతి ఒక్క అంశంలోనూ అమ్మ తోడుగా ఉంటుంది కాబట్టి ఏ విషయం చెప్పినా కూడా వాళ్ళు చెప్పిన విషయాలన్నీ మనకు కదలాడుతూనే ఉంటాయి. అలా అమ్మను గుర్తు చేసుకుంటూ అతను అమ్మ ప్రేమకు తెలిపే అక్షరంగా మారుతానని అనుకుంటూ ఉన్నాడు. నెక్స్ట్ వచ్చేసి ఈ లెసన్లో మనకు భాషా అంశాలకు వస్తే ఫస్ట్ ఏమిచ్చారంటే కింది పదాలకు అర్థాలను జతపరచండి అని ఇచ్చారు. గవాక్షము, తావు, గుండె, ఇలా. ఇక్కడ వచ్చేసి మనకు నేల, హృదయం, కిటికీ, స్థానము అని ఇచ్చారు. ఇందాక మనం చదివినటువంటి పాఠ్యభాగంలోనే దీనికి సంబంధించిన అర్థాలు అయితే ఉన్నాయి కదా. గవాక్షము, గవాక్షం అంటే ఏంటంటే కిటికీ. నెక్స్ట్ తావు, తావు అంటే స్థానము. గుండె అంటే హృదయము, ఇలా అంటే నేల. గవాక్షము అంటే కిటికీ, తావు అంటే స్థానము, గుండె అంటే హృదయము, ఇలా అంటే నేల. నెక్స్ట్ మనకు కింద ఇచ్చిన పదాలకు సమాన అర్థక పదాలు వాక్యాలలో గుర్తించి రాయండి అని ఇచ్చారన్నమాట. అంటే పర్యాయ పదాలను రాయాల్సి ఉంటుంది. శరీర శుభ్రతను పాటించాలి, తనువుకు ఆరోగ్యంగా ఉంచుకోవాలి. ఈ ఫస్ట్ ఈ వాక్యంలో ఏంటంటే శరీరము, శరీరం అన్నా తనువు అన్నా ఈ రెండు ఒకటే అర్థాలు ఉంటాయన్నమాట. అంటే పర్యాయ పదాలు. శరీరానికి పర్యాయ పదం ఏంటంటే తనువు. నెక్స్ట్ సెకండ్ ఏమిచ్చారంటే నేత్రాలను సురక్షితంగా ఉంచుకోవాలి, నయనాలు లేనిదే లోకాన్ని చూడలేము. దీంట్లో వచ్చేసి మనకు నేత్రాలు, నేత్రాలకి సమాన అర్థక పదం వచ్చేసి నయనాలు. నేత్రాలకి సమాన అర్థక పదం ఏంటంటే నయనాలు. నెక్స్ట్ థర్డ్ బిట్ చూద్దాం. అమ్మను మించిన దైవము లేదు, మాతను పూజించాలి. ఇక్కడ వచ్చేసి ఈ తల్లి అనే దానికి అమ్మ అలాగే మాత అనేటి రెండు పర్యాయ పదాలు. ఇక్కడ ఫస్ట్ దానికి కాయం అన్నా శరీరం అన్నా తను అన్నా ఒకటే, ఈ మూడు వచ్చేసి సమానార్థక పదాలు. సెకండ్ బిట్లో కన్ను అన్నా నేత్రాలన్నా నయనాలన్నా ఇవి వచ్చేసి ఈ మూడు సమానార్థక పదాలు. నెక్స్ట్ తల్లి అన్నా అమ్మ అన్నా మాత అన్నా ఈ మూడు కూడా సమానార్థక పదాలు. నెక్స్ట్ కింది పదాలలో ప్రకృతి వికృతులను గుర్తించండి అని ఇచ్చారు. దీనిలో మనకేమిచ్చారంటే నిదుర, అమ్మ, రాత్రి, ముద్దర, అంబ, అక్షరము, నిద్ర, రాత్రి, అక్షరము, ముద్ర. వీటికి వచ్చేసి మనము ప్రకృతి వికృతులను సపరేట్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి అమ్మ, అమ్మ అనేది ప్రకృతి, దీనికి వచ్చేసి వికృతి అంబ అనేది వికృతి. నెక్స్ట్
రాత్రి. రాత్రి అనేది ప్రకృతి, దీనికి వచ్చేసి రాత్రి. ఈ రాత్రి అనేది వికృతి. నెక్స్ట్ థర్డ్ ఏంటంటే అక్షరము. అక్షరము అనేది వచ్చేసి ప్రకృతి, దీనికి వికృతి వచ్చేసి అక్కరము. అక్షరానికి వికృతి వచ్చేసి అక్కరము. నెక్స్ట్ నిద్ర. నిద్ర అనేది ప్రకృతి, నెక్స్ట్ నిదుర అనేది మనకు వికృతి. నెక్స్ట్ ముద్ర. మనకు ముద్ర అనేది వచ్చేసి ప్రకృతి, దీనికి వచ్చేసి ముద్దర. ముద్దర అనేది మనకు వికృతి. ఇక్కడ మనకు పైన ప్రకృతి వికృతులు రెండు కలిపేసి ఇచ్చారు, వీటిని మనం జస్ట్ సపరేట్ చేయాల్సి ఉంటుంది. అంటే అమ్మకు వచ్చేసి అంబ అనేది వికృతి, రాత్రికి రాత్రి, అక్షరంకి అక్కరం, నిద్రకి నిదుర, ముద్రకి ముద్దర అనేది ప్రకృతి వికృతులు. నెక్స్ట్ కింది ఖాళీలను సరైన పదాలతో పూరించండి అని ఇచ్చారు. ఇక్కడ మనకు ఫస్ట్ బిట్ ఏమి ఇచ్చారంటే, నేను తల్లిదండ్రులను ఎల్లప్పుడూ గౌరవిస్తాను, కొంచెం గౌరవిస్తానని ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి నేను తల్లిదండ్రులను ఎల్లప్పుడూ గౌరవిస్తాను. నెక్స్ట్ సెకండ్ బిట్ వచ్చేసి నేను కష్టపడి చదువుతాను, చదవను. దీనికి వచ్చేసి కష్టపడి చదువుతాను. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి చేతులు శుభ్రంగా కడుగుతాను, కడగను. చేతులు శుభ్రంగా కడుగుతాను. నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి మంచి వాళ్ళతో స్నేహం అనేది చేస్తాను, చేయను. మంచి వాళ్ళతో స్నేహం అనేది చేస్తాను అనేది వీటికి వచ్చేసి ఆన్సర్స్. నెక్స్ట్ నెక్స్ట్ వ్యాకరణ అంశాలలో వచ్చేసి మనకు పూర్వపదం, పరపదం గురించి ఇచ్చారన్నమాట. కింది వాక్యాలను గమనించండి, గీత గీసిన పదాలను విడదీయండి అని ఇచ్చారు. ఇక్కడ ఫస్ట్ ఏమిచ్చారంటే, దేశమును ప్రేమించుమన్న, మంచి అన్నది పెంచుమన్న. భద్రాద్రి రామయ్య కళ్యాణం కన్నుల పండగగా జరుగుతుంది, చదువు నేర్పే గురువులకిదే మా వందనం. శ్రీశైల మల్లన్న కోరిక, కోరిన కోరికలు తీర్చే దైవము. సింహాద్రి అప్పన్న నమ్మిన భక్తులకు కొండంత అండ. ఇక్కడ మనకు గీత గీసిన పదాలు ఏంటంటే ప్రేమించుమన్న, అలాగే పెంచుమన్న, రామయ్య, గురువులకిదే మల్లన్న, అప్పన్న. వీటికి వచ్చేసి మనము విడదీసి రాయండి అని ఇచ్చారు. దీనికి ఎగ్జాంపుల్ కింద మనకైతే ఫస్ట్ది ఇచ్చారనమాట. ఏంటంటే అది రామయ్య. రామయ్య అనేదాన్ని మనము ఎలా రాయొచ్చు అంటే రామ ప్లస్ అయ్య అని రాయొచ్చు. నెక్స్ట్ ప్రేమించుమన్న. ప్రేమించుమన్న అంటే మనము ఎలా విడదీయాలంటే ప్రేమించుము. ప్రేమించుము ప్లస్ అన్న, ప్రేమించమన్న అనేది దీన్ని విడదీసి రాయడము. నెక్స్ట్ సెకండ్ది పెంచుమన్న. పెంచుమన్న అంటే ఎలా రాస్తామంటే పెంచుము. పెంచుము ప్లస్ అన్న, దీనికి వచ్చేసి పెంచుమన్న. మూడోది ఏమిచ్చారంటే మనకు గురువులకిదే. గురువులకిదే అనేదాన్ని మనము ఎలా విడదీయాలంటే గురువులకు. గురువులకు ప్లస్ ఇదే, ఇది వచ్చేసి గురువులకిదే. నెక్స్ట్ అప్పన్న. అప్పన్న అనేదాన్ని వచ్చేసి మనము అప్ప ప్లస్ అన్న, అప్పన్న. అలాగే మల్లన్న. మల్లన్నను కూడా మనము మల్ల ప్లస్ అన్న
అనేలాగా మనము విడదీసుకోవచ్చు అన్నమాట. పై ఉదాహరణలు గమనించండి. వీటిలో స్వతంత్ర అర్థం కలిగిన రెండు శబ్దాలు ఉన్నట్లు గుర్తించాం కదా. ఇలా స్వతంత్ర అర్థం కలిగిన మొదటి పదానిని పూర్వపదమని, అలాగే రెండవ పదానికి పరపదమని పిలుస్తాము. అంటే ఏంటంటే, ఇక్కడ రామ అనేది వచ్చేసి పూర్వపదము, ఇక్కడ రెండవ పదం వచ్చేసి పరపదం. వచ్చేసి మనకు ఏమొస్తుందంటే అయ్య అనేది వస్తుంది. ఈ రామయ్యలో రామ అనేది మనము పూర్వపదంగా తీసుకుంటాము, అలాగే పరపదం అంటే అయ్య అనేదాన్ని పరపదంగా తీసుకుంటాము. ఇలా ఏదైనా రెండు స్వతంత్ర అర్థం కలిగినటువంటి, అంటే ఈ రామ అనే దానికి వచ్చేసి దానికంటూ ఒక అర్థం ఉంది, అయ్య అనే దానికి కూడా ఒక స్వతంత్రమైనటువంటి అర్థం ఉంది. అంటే ఈ రామయ్యతో కలవకపోయినా కూడా ఈ పదం వచ్చేసి అయ్య అని అది ఒక కంప్లీట్ అర్థాన్ని అయితే ఇస్తుందన్నమాట. కాబట్టి ఇలా స్వతంత్ర అర్థం కలిగి ఉంటే ఫస్ట్ దాన్ని వచ్చేసి పూర్వపదమని, అలాగే సెకండ్ ఉండే పదాన్ని వచ్చేసి పరపదమని పిలుస్తాము. ఇక్కడ మనకేమిచ్చారంటే మళ్ళీ పూర్వస్వరము పరస్వరము అని ఇచ్చారు. దానికి కింద వాక్యాలను గమనించండి, గీత గీసిన పదాలను విడదీయండి అని ఇచ్చారు. ఇక్కడ మనకు ఫస్ట్ది వచ్చేసి దేశం అంటే మనుషులోయ్ అని గురజాడ అన్నారు. గాంధీజీ లేఖలు మనకందరికీ ఆదర్శము. ప్రపంచమందు భారతీయులు చాలా దేశాలలో ఉన్నారు. అల్లూరి టంగుటూరి వంటి వారంతా స్వాతంత్ర సమరయోధులు. అమూల్యమైన పుస్తకాలకు నిలయం గ్రంథాలయం అనేటటువంటి వాక్యాలను అయితే ఇచ్చారు. ఇక్కడ మనకు గీత గీసిన పదాలకు విడదీయండి అని ఇచ్చారు. ఇక్కడ ఏంటంటే దేశం అంటే మనకందరికీ, ప్రపంచమందు వారంతా, ఈ గ్రంథాలయం అనేటటువంటి పదాలను విడదీయాలన్నమాట. ఇక్కడ మనకు ఫస్ట్ ఎగ్జాంపుల్గా ఏమిచ్చారంటే దేశం అంటే, దేశం అంటే ఎలా రాస్తామంటే దేశము ప్లస్ అంటే ఇలా విడదీయాలి. నెక్స్ట్ మనకందరికీ, మనకందరికీ అంటే మనం ఎలా విడదీస్తామంటే మనకు ప్లస్ అందరికీ. దీన్ని వచ్చేసి నెక్స్ట్ ప్రపంచమందు, ప్రపంచమందు అంటే ప్రపంచము ప్లస్ అందు. నెక్స్ట్ వారంతా, వారు ప్లస్ అంత. గ్రంథాలయము, గ్రంథ ప్లస్ ఆలయం. ఇలా మనము వీటినైతే విడదీయొచ్చు. వీటల్లో మనం విడదీసాం కదా, దీనికి సంబంధించి పరస్వరం ఏంటి, అలాగే పూర్వస్వరం ఏంటి, పరస్వరం ఏంటో చూద్దాం. పూర్వస్వరం అంటే ఫస్ట్ది ఉంది కదా, పూర్వపదానికి సంబంధించి లాస్ట్లో ఉండేటటువంటి దాన్ని మనకు పూర్వస్వరం అని పిలుస్తారు. మొదటి పదంలో ఉండేటటువంటి లాస్ట్లో పలికే దాన్ని మనము పూర్వస్వరం అంటారు. మన కూలో మనకేంటంటే ఊ అనే పూర్వస్వరం అనేది పలుకుతుంది. ఇది వచ్చేసి మనకు ఊ అనేది పూర్వస్వరం అవుతుంది. నెక్స్ట్ అందరికీ, అందరికీ అంటే దీన్ని ఏమంటాము, రెండవ పదాన్ని వచ్చేసి మనము పరపదం అంటాం కదా. దీంట్లో ఈ పరపదంలో ఈ ఫస్ట్ ఉంది కదా, దీన్ని వచ్చేసి పరస్వరము అని పిలుస్తాము. అంటే పరపదంలో ఉండేటటువంటి మొదటి స్వరాన్ని వచ్చేసి పరస్వరం అంటారు. ఇక్కడ పరస్వరం మనకేంటంటే అమ్మ అనేది పరస్వరం అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ప్రపంచం, చంలో వచ్చేసి మనకు ఊ ఉంది, ఇది కూడా పూర్వస్వరం అవుతుంది. ఇక్కడ అందులో అమ్మ అనేది మనకు పరస్వరం అవుతుంది. ఇక్కడ మనకు పై ఉదాహరణలో
పూర్వపదం చివరిలో ఉన్నటువంటి మూను విడదీస్తే ప్లస్ ఊ అనేది ము అనేది అవుతుందన్నమాట. ఇలా పూర్వపదం చివర ఉన్న ఉ అనే అచ్చు పూర్వస్వరం అవుతుంది. పరమైన అంటే అనే పదంలో మొదటి అచ్చు ఆ అనేది పరస్వరం అని అంటారు. ఈ అచ్చులను ఇంకా ఏమని పిలుస్తారంటే స్వరాలు, ప్రాణాలు, నాదాలని కూడా పిలుస్తారు. అచ్చులకు ఉన్నటువంటి పేర్లు ఇంకా ఏంటంటే ఈ అచ్చులను స్వరాలని పిలుస్తారు, అలాగే ప్రాణాలని పిలుస్తారు, నాదాలని కూడా పిలుస్తారు. కింది పదాలను గమనించండి, పూర్వ పరస్వరాలను గుర్తించండి అని ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి ఇందాక మనం చూసాం కదా మనందరికీ ప్రపంచమంతా వారంతా అనేదాన్ని ఎలా విడదీయాలనేసి అవి మళ్ళా కింద ఇచ్చారు. మనకందరికీ అంటే మనకు ప్లస్ అందరికీ. నెక్స్ట్ ప్రపంచమందు అంటే ప్రపంచము ప్లస్ అందు. ఇది సెకండ్ టైం చెప్తున్నా కాబట్టి ఫాస్ట్గా అయితే చెప్తున్నాను. వారంతా అంటే వారు ప్లస్ అంతా. ఇక్కడ వచ్చేసి మనకు ఇది వచ్చేసి మనకు పూర్వపదం అవుతుంది, ఇందులో పరపదం అవుతుంది. ఇక్కడ మనకు కులో వచ్చేసి ఊ అనేది ఉంది కదా, ఇది వచ్చేసి పూర్వస్వరం అవుతుంది. ఇక్కడ అంలో ఆ అనేది మనకి ఏంటంటే పరస్వరం అనేది అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు కింది వాక్యాలను చదవండి అని ఇచ్చారు. ఇక్కడ ఏమిచ్చారంటే కృష్ణుడు అతడు మహాభారతానికి సూత్రధారి, దుర్యోధనుడు ఎక్కడ అంటూ భీముడు గర్జించాడు, సీత పుట్టినింటికి మెట్టినింటికి పేరు తెచ్చింది, చిన్నదైన ఉడత రామునికి సహాయం చేసింది. నెక్స్ట్ వీటికి సంబంధించి ఏమిచ్చారంటే గీత గీసిన పదాలను విడదీయండి, కలిసినప్పుడు జరుగుతున్న మార్పులను గమనించండి అని ఇచ్చారు. దాంట్లో మనకు ఫస్ట్ పదం ఏమిచ్చారంటే కృష్ణుడు అతడు. దీన్ని ఎలా విడదీయచ్చు అంటే కృష్ణుడు ప్లస్ అతడు, కృష్ణుడు అతడు అనేసి మనము రాయొచ్చు. నెక్స్ట్ ఏమిచ్చారు దుర్యోధను ఎక్కడ, దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే దుర్యోధనుడు, దుర్యోధనుడు ప్లస్ ఎక్కడ, ఇలా అయితే రాసుకోవచ్చు. నెక్స్ట్ పుట్టినింటికి అంటే పుట్టిన ప్లస్ ఇంటికి, పుట్టినింటికి అని రాసుకోవచ్చు. నెక్స్ట్ మెట్టినింటికి అంటే మెట్టిన ప్లస్ ఇంటికి, మెట్టినింటికి అని రాయొచ్చు. నెక్స్ట్ చిన్నదైన, చిన్నదైన అనే పదాన్ని ఎలా విడదీయచ్చు అంటే చిన్నది, చిన్నది ప్లస్ అయినా చిన్నదైన. నెక్స్ట్ వచ్చేసి చూసినవన్నీ, చూసినవన్నీ అనే పదాన్ని ఎలా విడదీయచ్చు అంటే చూసినవి ప్లస్ అన్న చూసినవన్నీ అనేసి మనము చూసినవి ప్లస్ అన్నీ చూసినవన్నీ అనేలాగా మనము రాయొచ్చు అన్నమాట. మళ్ళీ ఇక్కడ ఏమిచ్చారంటే పై ఉదాహరణలో పూర్వస్వరం ఉ, చూసినవి పరస్వరం ఆ, ఇక్కడ వచ్చేసి మనకు ఉ అలాగే ఇక్కడ ఆ అనేది వస్తున్నాయి. ఈ రెండింటికి బదులుగా పరస్వరం ఒక్కటే వచ్చి ముందు ఉన్న హల్లుతో కలిసింది, దీనికే సంధి అని పేరు. ఇక్కడ వచ్చేసి మనకు పుట్టిన ఇంటికి, ఇక్కడ మనకు ఫస్ట్ వచ్చేసే దానికి వచ్చేసి మనకు ఒక హల్లుతో కలుస్తూ ఉందన్నమాట, కాబట్టి మనకు సంధి అనేది ఏర్పడుతుంది. ఇలా పూర్వస్వరం ఉ అలాగే పరస్వరం ఆ అనేటి కలిసాయి. ఈ రెండిటికి బదులుగా మనకు వచ్చేసి
పూర్వాసారం ఒక్కటే కలిసి ఉన్నటువంటి ఒక హల్ అయితే వస్తుందన్నమాట. ఈ అచ్చుపోయి మనకు ఈ ఊ ఆ అనేటి వెళ్ళేసి మనకు ఇక్కడ పుట్టిన ఇంటికి, ఇక్కడ నీ, ఇక్కడ చిన్నదైన, ఇక్కడ ఇలా హల్ అనేది మనకు వస్తుందన్నమాట. ఇలా హల్లుతో మనకు సంధి అనేది ఏర్పడితే దీన్ని ఏమంటారంటే సంధి అని పిలుస్తారు. నెక్స్ట్ కింది పదాలను విడదీసి రాయండి అని ఇచ్చారు. దీంట్లో మనకి ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చారంటే అక్షరాలన్నింటినీ, అక్షరాలు ఇక్కడ ఊ ఉంది ప్లస్ అంటిని అంటే ఆ అనమాట, ఈ రెండు వచ్చేసి అచ్చులు అనమాట. ఈ రెండు అచ్చులు పోయి అక్షరాలంటని అంటే ఇక్కడ మనకు లా అనే హల్లు అయితే వస్తుంది. కాబట్టి ఇక్కడ సంధి ఇలా జరిగేదాన్ని ఏమంటారంటే రెండు అచ్చులు వాటి యొక్క స్వరాన్ని కోల్పోయి హల్లు స్వరం అనేది వస్తుందన్నమాట. దీన్ని ఏమంటారంటే సంధి జరగటం అని అంటారు. నెక్స్ట్ కప్పిందామే, దీన్ని వచ్చేసి మనము ఎలా విడదీయచ్చు అంటే కప్పింది, కప్పింది ప్లస్ ఆమె, కప్పిందామె అని వస్తుంది. నెక్స్ట్ బాగుందని అంటే బాగుంది ప్లస్ అని, బాగుందని. నెక్స్ట్ థర్డ్ది మరేమి ఇవ్వగలరు అంటే మరేమి ప్లస్ ఇవ్వగలరు. ఇది వచ్చేసి ఇలా మనం విడదీసి రాయొచ్చు. నెక్స్ట్ కింది పదాలను కలిపి రాయండి అని ఇచ్చారు. అక్షరాన్ని ప్లస్ అవ్వటం, అక్షరాన్ నవ్వటం. ముద్దర్లు ప్లస్ ఉన్నట్లు అంటే ముద్దర్లున్నట్టు, ముద్దర్లున్నట్లు. నెక్స్ట్ వచ్చేసి దున్ను తాడు ప్లస్ అని అంటే దున్ను తాడని. నెక్స్ట్ మూడోది చుట్టూరు ప్లస్ ఏసి అంటే చుట్టూరేసి. ఇలా మనము పదాలను విడదీయటము అలాగే కలపడము మనము ఇలా రాయొచ్చు. నెక్స్ట్ ఏమిచ్చారంటే ద్వితీయ విభక్తి గురించి ఇచ్చారు. ఇక్కడ కింది పట్టికను గమనించండి, వాక్య రూపంలో రాయండి అని ఇచ్చారు. ద్వితీయ విభక్తి, ద్వితీయ విభక్తి అంటే నేను అనే అక్షరాలు అయితే వస్తాయి కదా, దానికి సంబంధించి మనకు కొన్ని వాక్యాలను అయితే రాయాలన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకు లక్ష్మణుడు, దేవుడు, చెట్లు, తల్లిదండ్రులు, పర్యావరణం అని ఇచ్చారు. ఇక్కడ కాపాడాలి, గౌరవించాలి, భార్య ఊర్మిళ, నమ్మేవారు ఆస్తికులు, నరక వద్దు అని ఇచ్చారు. ఫస్ట్ది వచ్చేసి లక్ష్మణుని భార్య ఊర్మిళ అని ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి దేవుడిని నమ్మేవారు ఆస్తికులు, అలాగే చెట్లను కాపాడాలి, చెట్లను నరకవద్దు, తల్లిదండ్రులను గౌరవించాలి, పర్యావరణాన్ని కాపాడాలి అని మనం ఇలా వాక్యాలను అయితే వ్రాయచ్చు. పై ఉదాహరణలో నీ, ను అనే విభక్తి ప్రత్యయాలు వాక్యాలను అర్థవంతం చేస్తాయి. అంటే ఇక్కడ నీ, ను అనేటటువంటి ప్రత్యయాలను వాడటం వల్ల వచ్చేసి ఆ వాక్యానికి ఒక అర్థవంతమైనటువంటి వాక్యంగా తయారవుతుందన్నమాట. ఇలా పై వాక్యంలో పదాల మధ్యన చేరే నిన్, లన్, నిన్, నున్, లన్, గూర్చి, గురించి అనే ప్రత్యయాలను వచ్చేసి ద్వితీయ విభక్తి అని అంటారు. సాధారణంగా కర్మను గురించి తెలియజేసే సందర్భాలలో ఈ ద్వితీయ విభక్తి ప్రత్యయాలను ఉపయోగిస్తాము. ద్వితీయ విభక్తి అంటే ఏమొస్తాయంటే నిన్, నున్, లన్, కూర్చి, గురించి, ఇవి వచ్చేసి ద్వితీయ విభక్తి. ఇది వచ్చేసి ద్వితీయ విభక్తి గురించి. నెక్స్ట్ మనకి ఇక్కడ ఒక నీతి పద్యం అయితే ఇచ్చారు. నెక్స్ట్ మీకు తెలుసా అనే దాంట్లో ఏమి ఇచ్చారంటే
సైనికులు బృందంగా క్రమశిక్షణతో లయబద్ధంగా నడిచే పద్ధతిని ఏమంటారంటే కవాత్ అని కూడా పిలుస్తారు. ఒక మార్గంలో అందరూ కలిసి ఒకేసారి కదలడాన్ని పాద విన్యాసం అంటారు. కవాత్ నిర్వహించడం ద్వారా సైనికుల నిబద్ధత అనేది మనకు తెలుస్తుంది, అంటే వాళ్ళ క్రమశిక్షణ ఎలా ఉందనేది తెలుస్తుంది. నెక్స్ట్ అన్నప్రాసన అంటే ఏంటంటే, శిశువుకు మొదటిసారి అన్నం తినిపించే తంతును అన్నప్రాసన అని పిలుస్తారు. దీనివలన శిశువుకు వచ్చేసి ఆయువు, తేజస్సు, అభివృద్ధి అనేది చెందుతాయి. అన్నప్రాసన రోజు శిశువు ముందు బంగారు నగలు, డబ్బు, పుస్తకాలు, పెన్ను, కత్తి, పూలు మొదలైన వస్తువులను పెడతారు. శిశువు ఏ వస్తువును తాకుతాడో ఆ వస్తువుతో సంబంధమైన జీవనోపాధి లభిస్తుందని ఒక నమ్మకం. ఇదైతే అన్నప్రాసన గురించి, అలాగే కవాతు గురించి ఇచ్చారు మనకు. నెక్స్ట్ ఈ అక్షరం అనేటటువంటి లెసన్లో ఏమి ఇచ్చారంటే, చదవండి ఆనందించండి అనే దాంట్లో దేశభక్తి గురించి ఇచ్చారు. ఒక గ్రామంలో గుణవంతుడనే పెద్ద మనిషి ఉండేవాడు. ఆయనకు వచ్చేసి 4 కుమారులు. వారు ఎవరెవరంటే, వివేకానందుడు, రవీంద్రనాథ్ ఠాగూర్, సుభాష్ చంద్రబోస్, సుబ్బారావు అని పేర్లు అనమాట. ఆ పిల్లలు చదువుకునే రోజుల్లో ఆ పేర్లు కొంచెం బాగున్నప్పటికీ రాను రాను ఆ పేర్లకు బదులుగా వాళ్ళు రాహుల్, రాజీవ్, శ్రవణ్, కిరణ్ అనే పేర్లుంటే బాగుంటుంది అని భావించేవారనమాట. తండ్రి పట్ల క్రమశిక్షణ, పెద్దల పట్ల గౌరవం ఇవన్నీ గుర్తుకొచ్చి తండ్రి మాటలకు ఎదురు చెప్పేవాళ్ళు కాదు. కొన్నాళ్లకు తండ్రి మరణించాక కొడుకులు 4 ఆస్తి పంపకానికి సిద్ధమయ్యి ఒకే చోట సమావేశమయ్యారు. స్వేచ్ఛ లభించింది కనుక తమ పేర్లు మార్చుకోవాలనుకున్నారు. అంతలోనే వారి నాన్న స్నేహితుడు చంద్రశేఖర్ రావటం జరిగింది. కుశల ప్రశ్నలు అయ్యాక వారి ఉద్దేశాలను అతనికి వివరించారు. చంద్రశేఖర్ వారు చెప్పింది ఓపిగ్గా విని, మీ నాన్న ఏ ఉద్దేశంతో పేర్లు పెట్టాడో చెప్తాను, అది విని మీకు ఇష్టం వచ్చిన నిర్ణయం తీసుకోండి అని ఇలా చెప్పసాగాడు. భారతీయత అంటే ఏమిటో చెప్పిన వివేకానందుడి పేరు, ప్రపంచంలోనే పేరెన్ని కన్నా నోబెల్ బహుమతి సాధించిన రవీంద్రనాథ్ ఠాగూర్ పేరు, రవి అస్తమించని దేశంగా పేరు పొంది విర్రవీగుతున్న బ్రిటిష్ వారిని గడగడలాడించినటువంటి సుభాష్ చంద్రబోసు, శాస్త్రవేత్తలుగా ఎందరికో ప్రాణదానం చేసి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ప్రముఖ శాస్త్రవేత్త ఎల్లాప్రగడ సుబ్బారావు గారు పేరు మీకు పెట్టిన మీ నాన్న దేశభక్తిని చాటుకున్నాడు. వీధుల్లో విగ్రహం పెట్టడం కాదు, ప్రతి ఇంట్లో ఒక దేశభక్తి గల పౌరుడు ఉండాలని కోరుకున్న చదువురాని మహాజ్ఞాని మీ నాన్న అని చెప్పి వెళ్ళిపోయాడనమాట. అది విన్న 4 కొడుకులు తమ తప్పును తెలుసుకొని దేశ సమైక్యత అనేది ముందు మన ఇంట్లోనే ప్రారంభం కావాలని వారంతా కలిసిమెలిసి జీవించసాగారు. అన్నదమ్ముల ఐక్యత అందరికీ ఆదర్శమైంది. ఇక్కడ మనకు ఒక సామెత కూడా ఇచ్చారు. అదేంటంటే, నిరక్షరాస్యుడు మాట్లాడిన వినసొంపుగా ఉండేటటువంటి భాష ఏదంటే తెలుగు భాష అనమాట. దీన్ని ఎవరు రాశారంటే హెన్రీ మోరిస్ అనే అతను రచించాడు. ఇక్కడ వచ్చేసి మన దేశభక్తికి సంబంధించినటువంటి పేర్లను ఒక అతను వాళ్ళ కుమారులకు పెడతారనమాట. కాకపోతే ఈ సమాజంలో అందరూ కొత్త కొత్త పేర్లు కలిగి ఉండడం వల్ల వాళ్ళ పేర్లను అయితే మార్చుకోవాలనుకుంటారు. అలా మార్చుకోవాలనుకున్నప్పటికీ వారి యొక్క తండ్రి మీద ఉండేటటువంటి గౌరవంతో వాళ్ళు మార్చుకోకుండా ఉంటారు. కానీ వాళ్ళ తండ్రి మరణించిన తర్వాత ఇలా పేర్లు మార్చుకోవాలని అనుకుంటారు. తర్వాత వాళ్ళ తండ్రి వీళ్ళకి అలాంటి పేర్లు ఎందుకు పెట్టారో తెలుసుకొని ఆ పేర్లను మార్చుకోరనమాట.